ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో 8/2/2022న జరుగు రథసప్తమి ఉత్సవంపై ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి మహోత్సవం రథసప్తమి వేడుకను ఘనంగా నిర్వహించేలా అందుకు తగ్గట్లుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలియజేశారు. గతంలోలా కాకుండా ఈసారి భక్తుల సౌకర్యార్థం స్థానిక ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రూట్ మ్యాప్ను మార్పు చేయడం జరుగుతుందని తెలియజేశారు. 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీయుత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాటకర్ ఆధ్వర్యంలో జరిగే సమన్వయ సమావేశంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖల యొక్క అనుమతి తీసుకుని రూట్ మ్యాప్ను మార్పు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రాథమికంగా స్వచ్ఛంద సంస్థల వారు ఉచిత అన్నదానం వితరణ, ఉచిత ప్రసాద వితరణ, ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమాలకు మార్గ మధ్యంలో పాయింట్స్ కేటాయిస్తామని తెలియజేశారు. అలాగే దూర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వివిధ హాస్పిటల్స్ వారు నిర్వహించే మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తామని తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడా కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి కొంత భక్తుల సౌకర్యార్థం స్థానిక ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రూట్ మ్యాప్ని మార్పు చేయడం జరిగింది. ఆ మార్పుని 31వ తారీఖు సాయంత్రం 4 గంటలకి శ్రీయుత డాక్టర్ శ్రీకేష్ బి లాటర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే సమన్వయ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల యొక్క అనుమతి తీసుకుని దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. అనుకుంటున్నాం మీరు వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటలకి ఇండియా హైవేస్ మండలం ప్రాంతంలో సమన్వయ సమావేశం వివిధ శాఖల మధ్య కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జరగబడుతుంది. ట్రాక్ చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఏమన్నా ఈ వారం రోజుల్లో మీరు ప్రతి రోజు అర్థం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి లోటు పాటు ఏదైనా ఉంటే కనుక ఫోన్ చేసి కానీ పర్సనల్గా చెప్పినా కానీ అది సెండ్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజున వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు వరకు తీసుకురావడానికి నిరాకరణ చేయడానికి గల కారణం 31 వరకు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండడం, రాత్రి కూడా కర్ఫ్యూ అమల్లో ఉండడం వల్ల యాక్చువల్గా కలెక్టర్ గారు 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు అప్పుడు వెషన్ బ్యాక్ బట్టి చేస్తామని చెప్పి ఆ రోజున 31వ తేదీ సాయంత్రం కష్టం జరిగింది. ఏదేమైనప్పటికీ కోవిడ్ నిబంధనలు కర్ఫ్యూగా ఉన్నప్పటికీ కూడా మోదీ ద్వారా పాటిస్తూ వాళ్ళకి శానిటైజర్స్ సప్లై చేస్తూ మాస్కులతోనే ప్రవేశాలు కల్పించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించకుండా ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తలుస్తుంది. దీనికి తగ్గట్టుగా మన దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు అనేక సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డిపార్ట్మెంట్ తరఫున అందరితో సమన్వయపరిచి విజయవంతం చేయాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రథసప్తమి ఉత్సవ ఆహ్వానం ఈ ఉత్సవం గురించి ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరావు దృష్ట్యా ప్రపంచంలో నారాయణ అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి ప్రపంచం ఉంటుందని మనకి శాస్త్రం చెప్తుంది. అటువంటి రథసప్తమి ఈ 2022 మానసిక సప్తమి 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు నాడు పడింది. 7వ తారీఖు రాత్రి తెల్లవారుసరికల్లా 8 గంటల నుంచి ప్రారంభం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామివారికి అభిషేకం ప్రారంభం జరుగుతుంది. అభిషేక అనంతరం స్వామివారి సుమారు 8 గంటల వరకు జరుగుతుంది అభిషేకం. అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి నిద్రూప దర్శనం ఉంటుంది. అత్యంత సౌందర్యమైన విగ్రహం శారీగ్రామతో మార్చబడిన ఆ విగ్రహాన్ని ఏడుగురాధం హనూరు రథసారథి ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి వారు అట్లాగే మాటల పిల్లల ద్వారపాలకులు పైన సనక సౌంద మహర్షులు ఛత్రజామం చేస్తూ స్వామికి 2 హస్తాలు 2 పద్మాలు పట్టుకుని స్థానభంగంలో వైజయంతి రథం మీద నిల్చున్న సూర్యనారాయణ స్వామి వారిని భక్తులు ఆ నిజరూప సందర్శనం చూడడానికి భక్తులను కూడా యత్నిస్తారు. దృష్ట్యా ప్రపంచంలో నారాయణ అని
సప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి దర్శించుకుంటారో దర్శించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉంటుందని మనకి శాస్త్రం చెప్తుంది. అక్షంట రథసప్తమి ఈ 2022 మాఘ సప్తమి 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు నాడు పడింది. 7వ తారీఖు రాత్రి తెల్లవారుసరికల్లా 8:00 నుంచి ప్రారంభం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామివారికి అభిషేకం ప్రారంభం జరుగుతుంది. అభిషేక అనంతరం స్వామివారి సుమారు ఉదయం 7 గంటల వరకు 8వ తారీఖు ఉదయం 7 గంటల వరకు జరుగుతుంది అభిషేకం. అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి విద్యూప దర్శనం ఉంటుంది. అత్యంత సౌందర్యమైన విగ్రహం శారీగ్రామంతో మార్చబడిన ఆ విగ్రహాన్ని ఏడుగురాలతో హనూరు రథసారిని ఉషాపద్మిని ఛాయాస మీద సూర్యనారాయణ స్వామివారు అట్లాగే మాటల పింగళ ద్వారపాలకుడు పైన సనక సంబంధ మహర్షులు ఛత్రజామం చేస్తూ రెండు స్వామికి రెండు హస్తాలు రెండు పద్మాలు పట్టుకుని స్థానభంగంలో వైజయంతి రథం మీద నిల్చున్న సూర్యనారాయణ స్వామివారిని భక్తులు ఆ నిజరూప సందర్శనం చూడడానికి భక్తులను కూడా యత్నిస్తారు. అట్లాంటి స్వామి చూడడానికి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల తర్వాత స్వామికి అలంకార సేవ ఉంటుంది. అలంకార సేవ సుమారు 10 గంటల ఉంటుంది. 10 గంటల తర్వాత ఏకాంత సేవతో పౌడం సేవతో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అభిషేకం అలంకారం నిజరూప దర్శనం అన్నీ చూసి స్వామివారి సేవ చేసుకుని ధరించాలని కోరుకుంటున్నాను. Thank you.